హైఓస్ తారక రత్న ఆయన ఎప్పుడో చనిపోయాడు కానీ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఏం మేనేజ్ చేస్తూ వచ్చారు మధ్య మధ్యలో హెల్త్ బులెట్ రిలీజ్ చేసిన హాస్పిటల్ వాళ్ళ లేదు అదంతా పరిశీలించడం ఏంటి బాలకృష్ణ తీసుకెళ్ళిన వైద్యులు వాళ్ళ వీళ్ళ కుటుంబ సభ్యులు డాక్టర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు చెక్ చేయడం వాళ్ళు పిచ్చేవాళ్ళ ఎప్పుడో చనిపోయాడు కానీ అని చెప్పేసి హడవట్ చేస్తున్నారే వాళ్ళు మూర్ఖులు వాళ్ళ మాటలు నమ్మేవాళ్ళు పిచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటానంటే ఎందుకంటేనంటే సాయశక్తుల చివరి వరకు ఎఫర్ట్స్ పెట్టినా సరే శివరాత్రి రోజు శివైక్యం చెందాడు పాపం ఆ మహానుభావుడు తారకరత్న బట్ అతని విషయంలో మరణించిన కారణం ఏంటి అన్నప్పుడు నేను టీ ఫైల్ ఇచ్చారు అరుదైన వ్యాధి అని చెప్పేసి అలా మనం గతంలో డిస్కస్ చేసాం మెలైనా దానివల్లే పాప ఇంటర్నల్గా ఆయనకి కొంచెం బాగా డ్యామేజ్ అవ్వటం జరిగింది బ్రెయిన్ లిటెడ్ వచ్చేసి హెవీగా డ్యామేజ్ అయింది ఆయన కొలాప్స్ అయిన తర్వాత ఈ హార్ట్ రిలేటెడ్ హార్ట్ బీట్ అండ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందల అది ఇది సిపిఆర్ సీపేర్ కనుక చేసుకెళ్ళినట్టయితే ఇమిడియట్గా బతికడు బట్ ఇలా ఆసుపత్రికి తీసుకెళ్ళటం మధ్యలో సిపిఆర్ చేయకపోవటం దీనివల్ల బ్రెయిన్ ఆక్సిజన్ అనే విషయంలో లేట్ అయిపోయింది దాంతో బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది అండ్ ఆల్రెడీ కనుక మెలైనా అన్నది ఇంటర్లకి వచ్చేసి ఆల్రెడీ ఇది ప్రాబ్లం ఏదో ఉన్నట్టు అండ్ నారాయణ హృదయాలు ఆసుపత్రి తీసుకుని వాళ్ళు చెక్ చేస్తే అరౌండ్ నైంటీ పర్సెంట్ అంటే వందకు తొంభై శాతం ఇంటర్నల్గా బ్లాక్సే ఉన్నాయి దానివల్లే మొదట్లోనే అతనికి బ్రెయిన్ కాసిన అందకపోవడం బాగా సమస్య అయింది ఏక మాల్ వేలోకి వస్తున్నాడు అనుకున్న మూమెంట్లోనే రికవర్ అవుతున్నాడు మూమెంట్లోనే మరల జరకిచ్చి మరల హార్ట్ ఫంక్షనింగ్ వచ్చి తేడా కొట్టేసింది సో ఎంటుకున్న మేలైన అంటే నైంటీ పర్సెంట్ బ్లాక్స్ అండ్ పైన వచ్చేసి బ్రెయిన్ వచ్చేసి డ్యామేజ్ ఇవన్నీ కలగలిపి ఎంత ఎఫర్ట్స్ పెట్టినా తారరత్న గారిని బతికించలేకపోయాం సో రిక్వెస్ట్ చేస్తుండే దయచేసి మీకునే హ్యాబిట్స్ ఏవైనా సరే కావచ్చు కాక అవి తేడా కొట్టేవారంటే దయచేసి కంట్రోల్ చేసుకుంటే లేదా మానేయండి అండ్ డైలీ మినిమం వాకింగ్ ఎక్సర్సైజ్ ఎదుటి ఉండేలా చూసుకోండి కుదిరినప్పుడైనా సరే మెడిటేషన్ ఇటువంటివి చేస్తూ ఉండండి అండ్ మైండ్ అప్పుడు కూడా ప్రెజెంట్గా ఉండేలా చూసుకోండి